ओम शुक्लाम भरधरम विष्णु शशवर्णम चतुर्भुजम प्रसन्नवदनम ध्याये सर्व विघ्न उपशांत गजानन गजानन महानिशमन एकदंतम एकदंतम उपास्मे ओम गुरुर् ब्रह्म गुरुर् विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः याकुंदेश्वरालय सुप्रसन्नो यावीनावर्तन मंडितकारेश्वर ब्रह्म प्रच्युत वै शंकर प्राण वल्लभ सापो सांपात सरस्वती भगवती निछेड़ जय ओम गुरुदेव दत्त 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 ओम गुरुदेव दत्त ओम ह्रीं क्लीं श्रीमय सौंद्रा दत्तात्रेयाय ने नमः ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त ओम ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षायाम 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 ओम क्रीं 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 भद्रकाल इंद्रकाल वज्रकाल देही परमेश्वर ओम शांभवि सर्वजनम वशमान स्वाभिषमान गुरुदेव दत्त 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 అమ్మా ఇప్పుడు పరిష్కార మార్గం అనే నా ప్రోగ్రాం ద్వారా మీకు సాముద్రిక జ్యోతిష్య వాస్తు మంత్ర యంత్ర నవరత్న మూలిక రుద్రాక్ష శాస్త్రాల గురించి నేను చేసిన అన్వేషణ లోపల వచ్చిన రిజల్టు నాకు ఎక్స్పీరియన్స్ అయిన రిజల్టు ప్రకారంగా మీకు కొన్ని విషయాలు చెప్తున్నా కదా ఈరోజు మూడు ముఖాల రుద్రాక్ష గురించి తెలియజేస్తాం గత ఎపిసోడ్లో రెండు ముఖాలు చెప్పినా ఒక ముఖం చెప్పిన ఇప్పుడు మూడు ముఖాలు అయితే మూడు ముఖాల రుద్రాక్ష ఏదైతుందో అది అగ్నితత్వం అంటే విష్ణు ఈశ్వర బ్రహ్మ విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు కలిసింది ఒక శక్తి అగ్ని స్వరూపం అయితే దీనికి ఏంది దత్తాత్రేయ స్వామి అధిష్టానమై ఉంటాడు వీళ్ళిద్దరు ముగ్గురు కలిసిన వాళ్ళు ఎవరు దత్తాత్రేయుడు మూడు ముఖములు కలిసిన వాడు దత్తాత్రేయుడు మూడు ముఖం గలవాడు అయితే ఈ మూడు ముఖములు ఉన్న దత్తాత్రేయుడి రుద్రాక్ష చేసుకోవడంలో ఏదైతుందో మనకు కొన్ని గ్రహ పీడ శాస్త్రలు గ్రహ సంబంధమైన ప్రాబ్లమ్స్ ఇది మూడు ముఖాల రుద్రాక్ష ఇక్కడ చూడండి ఇది మూడు ముఖాలు ఒకటి రెండు మూడు మూడు పలకలుగా ఉంటుంది ఇది కొంచెం పొడవు ఉంటుంది మూడు ముఖాల రుద్రాక్ష ఎప్పుడైనా అయితే ఈ మూడు ముఖాల రుద్రాక్ష రుద్రాక్ష లోపల వస్తుంది భద్రాక్షలు వేసుకోవాలని ఏం లేదు రుద్రాక్షలు అప్పుడు కూడా దొరుకుతుంది అయితే ఇది మనిషికి కొన్ని గ్రాహ సంబంధమైన బాధలు రుణ బాధలు ఏదన్నా పని అనుకుంటే అయితలేదు ఇంట్లో గొడవలు అవుతున్నాయి పిల్లలు ఇంటలేరు ఇలాంటి దాని గురించి మూడు ముఖాల రుద్రాక్ష వేసుకోవాలి ఈ దత్తాత్రేయ స్వరూపం మూడు ముఖాల రుద్రాక్ష ఎందుకు అంటే విష్ణు ఈశ్వర బ్రహ్మ ఈ ముగ్గురు అనసూయమాతకు దర్శనమైనప్పుడు మీరు ముగ్గురు నాకు శిష్యు రూపంలో నేను మిమ్మల్ని చేసి నేను జోల పాటలు పాడి నేను ఆలకించిన నాకు మీరు ఒక పుత్రుల్లాగా నాకు వాత్సల్యం వచ్చేసింది మీరు ముగ్గురు కలిసి నాకు ఏకతత్వంగా అంటే ఒక్కరే ఒక మనిషిగా అయ్యి నాకు నా గర్భంలో పుట్టాలని చెప్తే సదస్సు అంటరాలు అప్పుడు ఆయన దత్తాత్రేయ స్వరూపము ఒక ముఖము ఎరుపు ఒక ముఖం తెలుపు ఒక ముఖము బ్లూ కలర్లో ఉంటుంది అంటే విష్ణువు బ్లూ కలర్లో ఉంటాడు ఈశ్వరుడు అమ్మో తెలుపు అంటే విభూతి కలర్లో ఉంటాడు ఎరుపు అమ్మో ఈయన బ్రహ్మ అయితే ఈ మూడు కలర్స్ మూడు వర్ణములతోటి మూడు తలలతోటి ఆరు చేతులతోటి దత్తాత్రేయ స్వామి ఆమె కనుసూయమాతకు కూర్చుండు కాబట్టి దానికి అధిష్టాన దేవతకు ఈ దీనికి అధిష్టాన దేవత దత్తాత్రేయుడు కాబట్టి దత్తాత్రేయుడు ఏంటంటే సకల బాధలను నివృత్తి చేస్తాడు గురువులకే గురువు అయితే దీని మంత్రం ఏంది ఓం ద్రాం దత్తాత్రేయ ఆయన అనుకోవాలి ఇది మెడకేసుకోవాలి దీని చేతిలో ఒకటే రుద్రాక్ష వేసుకున్నట్టయితే చేతిలో పట్టుకొని గురువారం గురువారం 108 సార్లు ఓం ద్రాం దత్తాత్రేయ ఆయన ఓం ద్రాం దత్తాత్రేయ ఆయన ద్రామ్ అంటే దత్తాత్రేయని బీజాక్షరం దీంట్లో అట్లా చేసినట్టయితే దీంట్లో పవర్ వస్తుంది చేతిలో పట్టుకొని ఇట్లా జపం చేసుకోవాలి చేసుకున్నట్టయితే మనకు పవర్ వస్తుంది ఇది వేసుకున్నట్టయితే సకల దోష సకల గ్రహ దోషాలు శని దోషాలు బిజినెస్లు ఇలాంటి విషయాన్ని అన్నీ సౌరుతి అవుతాయి చిన్నగా దత్తాత్రేయుడు మనకు ఇదైపోతాడు అంటే మన లోపల ఆయన శక్తి ఉంటుంది కాబట్టి అన్ని కార్యాలు అవుతాయి ఈ రుద్రాక్ష మీకు ఎంత కష్టమైనా చేపించుకోండి మీరు కొన్ని వ్యాపారాలకు సంబంధించిన రుణాలకు సంబంధించిన ఇతర దేశాలకు పోవడము పెళ్లి లాగిపోవడం వీటన్నిటి గురించి ఈ మూడు ముఖాల రుద్రాక్ష వేసుకోవాలి జై గురుదేవ దత్తా